పథకం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అక్కడి నుంచి 6 నెలలు వేసుకుంటే జనవరిలో మళ్ళీ రబీ కోసం ఖాతాలు వేయాలి. కానీ ఎన్నికలను ముందస్తుగా జరుపుకొని కేంద్ర ప్రభుత్వ సహకారంతో డిసెంబర్ 7 నాడు రిజల్ట్. సో నవంబర్ డిసెంబర్లో అక్టోబర్లో నుంచి అంటే ఎన్నికలు రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత 2018లో నవంబర్ నెలలో పోలింగ్ బూత్లోకి లైన్లో నిలబడి ఓటేయడానికి వెళ్తున్న రైతులకు కూడా వాళ్ళ ఖాతాలో డబ్బులు వేసినామని చెప్పి వాళ్ళ మొబైల్కి వాళ్ళు ఎస్ఎంఎస్ పంపించడము, ఇట్లా ప్రభుత్వ సొమ్ముతో ప్రజల సొమ్ముతో ఎన్నికలను ప్రభావితం చేసే విధంగా రైతు బంధు పథకాన్ని వినియోగించుకున్నారని ఎన్నికల తర్వాత చాలామంది విశ్లేషకులు ఈ అంశాన్ని ప్రస్తావించడం జరిగింది. ఆ తర్వాత 2019 అంటే దాని తర్వాత జరిగిన విడతల వారీగా 2019-20లో మళ్ళీ జనవరి నెలలో మొదలుపెట్టి మార్చి వరకు వేసారు. 2020-21లో డిసెంబర్ 27 నుంచి మొదలుపెట్టి ఫిబ్రవరి వరకు వేసారు. 21-22కి సంబంధించి డిసెంబర్ 28 నుంచి ఆల్మోస్ట్ జనవరి ఫిబ్రవరి వరకు వాళ్ళ ఖాతాలు వేసారు. 22 సంవత్సరాన్ని కూడా డిసెంబర్ 28 నాడు మొదలుపెట్టి ఆల్మోస్ట్ జనవరి ఎండింగ్ వరకు వివిధ దశలుగా వేసిండ్రు. వాస్తవంగా ఈ సంవత్సరం కూడా డిసెంబర్ చివరిలో మొదలుపెట్టి మార్చి ఫైనాన్షియల్ ఇయర్ వరకు రైతు బంధు రైతుల ఖాతాలు వేయడానికి అవకాశం ఉండే, దీన్ని మేము ముందుగానే ఊహించి కేంద్ర ఎన్నికల సంఘానికి స్పష్టంగా రైతు బంధు పథకాన్ని ఎంబడే రైతుల ఖాతాలో వెయ్యాలి, నవంబర్ 15 లోపలోనే రైతుల ఖాతాలో ఈ డబ్బులు వెయ్యాలి అని చెప్పి స్పష్టంగా కేంద్ర ప్రభుత్వాన్ని వెళ్ళి మేము కలిసినాం. ఎందుకంటే రైతుల యొక్క హక్కు ఇది. ఈ పథకము 2018లో ప్రారంభించింది కాబట్టి ఈ పథకాన్ని అర్ధాంతరంగా ఆపడానికి వీలు లేదు. అదే సమయంలో రాజకీయ ప్రయోజనం కోసము రాష్ట్ర ప్రభుత్వము ఈ పథకాన్ని దుర్వినియోగం చేస్తుంది కాబట్టి ఎంబడే మీరు ఆదేశాలు ఇచ్చి నవంబర్ 15 లోపలనే 58 లక్షల ఖాతాలు ఏవైతే తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఉన్నాయో వాళ్ళందరి ఖాతాలలో ఈ డబ్బులు వెయ్యాలి అని మేము డిమాండ్ చేసినాము. ఆ విషయంలో కేంద్ర ప్రభుత్వ ఎన్నికల సంఘము ఎలాంటి ఆదేశాలు రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వలేదు. నిన్న సాయంత్రము ఇప్పుడు ఈ నిధులను విడుదల చేయండి అని చెప్పిండ్రు. సరిగ్గా ఇంకా 4 రోజులు ఉంది పోలింగ్. ఈ సమయంలో ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము ఎన్నికల సంఘము పూర్తిగా ప్రభుత్వ నిధులతో బీఆర్ఎస్ పార్టీకి ప్రయోజనం చేకూర్చే విధంగా ఆదేశాలు ఇచ్చిండ్రు. మేము ప్రస్తావించేది ఏంటి కాంగ్రెస్ పార్టీ అంటే ముందస్తుగానే రైతులకు నిధులను విడుదల చేయమని మేము విజ్ఞప్తి చేస్తే మా విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకోలేదు. టీఆర్ఎస్ పార్టీ మాత్రం ఓట్లకు 3 రోజుల ముందు మేము రైతుల ఖాతాలలో నిధులు వేస్తామంటే ఈరోజు అనుమతి ఇచ్చిండ్రు. అంటే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మధ్యలో ఉన్న బీజేపీ బీఆర్ఎస్ మధ్యలో ఉన్న ఫెవికల్ బంధం మరొక్కసారి బలపడ్డది. అయితే ఇక్కడొక్క ఇప్పుడు రైతులు తీసుకోవడం వల్ల వచ్చే నెల మేమిస్తే డిసెంబర్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి జనవరిలో కాంగ్రెస్ పార్టీ ఖాతాలో డబ్బులు ఇస్తే మేము 15,000 ఇస్తాం. ఈ రకంగా ఈరోజు ఇప్పుడు ఈ ప్రభుత్వం బీజేపీ బీఆర్ఎస్ కలిసి ఎన్నికల ముందు వీళ్ళ ఖాతాలో నిధులు వేయడం వల్ల రైతులకు 5,000 రూపాయల నష్టం జరుగుతుంది. ఒక రకంగా ఈ పథకాన్ని రాజకీయ ప్రయోజనానికి వాడుకోవాలని చూస్తున్నారు. రెండో కోణంలో ప్రతి రైతుకు ప్రతి ఎకరాకి 5,000 రూపాయల నష్టం జరుగుతుంది.
అందుకే రైతులకు కాంగ్రెస్ పార్టీ చేసే విజ్ఞప్తి, మీరెవరు ఆందోళన చెందాల్సిన పని లేదు, ఎవరు రైతు బంధు పథకంలో ఖాతాలో డబ్బులు పడ్డాయని ప్రభావితానికి లోను కావాల్సిన ప్రభావితం కావాల్సిన అవసరం లేదు. అదేవిధంగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వస్తే 5,000 రూపాయల లాభం జరుగుతుండే అని బాధపడాల్సిన అవసరం లేదు. ఈరోజు కేసీఆర్ ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా నరేంద్ర మోడీ గారు జేసీబీలు పెట్టి క్రేన్ పెట్టి కేసీఆర్ను పైకి లేపినా కేసీఆర్ పార్టీ లేవదు, ఈ ఎన్నికల్లో గెలవదు. ఇప్పుడు ఇచ్చేదంతా తీసుకోండి, మిగిలిన సొమ్ము కాంగ్రెస్ లెక్క ప్రకారం జనవరిలో మీ ఖాతాలో వేస్తుంది. మేము రైతు భరోసా పథకం కింద ఎకరాకు 15,000 రూపాయలు ఇస్తామని, కౌలు రైతులకు కూడా ఇస్తామని, అదేవిధంగా ఉపాధి హామీ కూలీలకు కూడా 12,000 రూపాయలు ఇస్తామని మేము ఏదైతే చెప్పినామో, ఈరోజు ఈ పథకం ఈ 3 రోజుల్లో రైతుల ఖాతాలలో వేయడం వల్ల ఉపాధి హామీ కూలీలకు ఏదైతే 12,000 మేము ఇద్దామనుకున్నామో వాళ్ళు నష్టపోతారు. కౌలు రైతులను గుర్తించి కౌలు రైతులకు కూడా ఈ పథకాన్ని ఏదైతే మేము అమలు చేయాలనుకున్నాం, రైతు భరోసా పథకం, కౌలు రైతులు నష్టపోతున్నారు. అదేవిధంగా పట్టాదారులు కూడా 15,000 రావాల్సింది ఈ ప్రభుత్వం వల్ల 10,000కే పరిమితం అవుతుంది. అంటే కేసీఆర్ చెప్పే రైతు బంధు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ చెప్పే రైతు భరోసా కావచ్చు, ఒకే పథకం. ఈ పథకంలో బీఆర్ఎస్ బీజేపీ కలిసి ఎన్నికల వ్యూహం అనుకొని తెలివితేటలు ఏవైతే ప్రదర్శిస్తున్నారో తద్వారా రైతులకు తీరని నష్టం జరుగుతుంది. కాబట్టి రైతులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇవాళ కేసీఆర్ ఏది వేసినా తీసుకోండి, అది మీ హక్కు. మిగిలినవి కాంగ్రెస్ ఇచ్చేటివి కూడా జనవరి నెలలో కాంగ్రెస్ పూర్తిగా మీ ఖాతాలలో వేస్తుంది. కాబట్టి ఈరోజు కేసీఆర్ గజ్వేల్లో ఫామ్ హౌస్ అమ్మేశో, లేకపోతే గజ్వేల్లో పండించిన వడ్లు కావేరీ సీడ్స్కి ఏదైతే 4,250 రూపాయలకు క్వింటాల్ లాగా ఏదైతే అమ్మి కోట్ల రూపాయలు తీసుకుంటున్నాడో, లేదా కేటీఆర్ జన్వాడలో ఉన్న తన విలాసవంతమైన ప్యాలెస్ ఏదైతే ఉన్నదో ఫామ్ హౌస్ ఆ ప్యాలెస్ అమ్మో, లేకపోతే ఆయన సినిమా మిత్రులు వాళ్ళ రెమ్యునరేషన్ ఈయనకి ఇస్తే అవి తీసుకొచ్చో, ఈ రైతుల ఖాతాలలో వేయడం లేదు. ఇవాళ ప్రభుత్వ సొమ్ముతో ప్రజల ఓట్లు కొనుగోలు చేయాలని